ఇప్పుడు ఇందాక ఏసయ్య అన్న దాని గురించి మీరు కంక్లూడ్ అయిపోయిందా? అది కాదు, ఇప్పుడు ఏసయ్య అని చెప్పని వెబ్సైట్ లో ఉందని చెప్పని గౌరవ సభ్యులు అడిగారు అధ్యక్ష. దానికి యాక్చువల్గా అయితే టీటీడీ వెబ్సైట్లో అక్కడ లేదు అధ్యక్ష. అది ఏదైతే గూగుల్ ఉందో దాని మీద మన తెలుగులో ఇచ్చిన దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు గూగుల్ మిస్టేక్ అది. దానికి ఎగ్జాంపుల్ అధ్యక్ష నారా లోకేష్ గారి చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, ట్విట్టర్లో ఎలా ఉంటుంది అనేది. ఇది మన లోకేష్ గారు మీలాంటి వాడే అంటే జగన్ గారి గురించి ఒక ట్విట్టర్ పెట్టారు అధ్యక్ష. మీలాంటి వాడే ఉట్టికి అడగలేడు కానీ స్వర్గానికి ఎగుతాడని రాయితీ పేజీపై కేజీ ఉల్లి వలయని మీరు ఢిల్లీకి వెళ్ళి హోదా తెస్తామంటే ఉంది. ఇది మీకు ఢిల్లీలో షా అపాయింట్మెంట్ లేదు, ఇక్కడ ఢిల్లీలో జనాలకు ఉల్లి లేదు అని చెప్పినది ఒక తెలుగులో ఇచ్చారు అధ్యక్ష. కాదు కాదు, దాన్ని ఇంగ్లీష్లో దాన్ని ఇంగ్లీష్లో అధ్యక్ష అది గూగుల్లోకి వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఐ కాంట్ యూజ్ ఇట్ లైక్ యూ బట్ ఎస్ యూ డే ఐ హావ్ ఇన్ ఇఫ్ యూ కెనాట్ గివ్ ఎ కేజీ ఆనియన్ ఆన్ కన్స్ట్రక్షన్ యూ విల్ బీ గ్రాంటెడ్ ఢిల్లీ స్టేటస్, యూ డోంట్ హ్యావ్ ఏ షా అపాయింట్మెంట్ ఇన్ ఢిల్లీ. ఇది ఇంగ్లీష్లో గూగుల్ చేసింది అధ్యక్ష. ఇది లోకేష్ గారు తప్పు చేశారా? ఇది గూగుల్ చేసింది తప్ప. అలాగే టీటీడీది కూడా వాళ్ళ వెబ్సైట్లో క్యాలెండర్ని పెడితే గూగుల్ వాళ్ళు దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది వాళ్ళు వాళ్ళ మీడియాలో వాళ్ళ పేపర్లో తెలిసి కూడా వాళ్ళు తప్పు చేయడం ప్రయత్నం చేస్తున్నారు. చిత్ర వెంకటేశ్వర రావు కనుక ఈ విధమైన మీరు ఇరవై చర్యలు తీసుకుంటే ఇప్పటికే వెంకటేశ్వరం ఆల్రెడీ మిమ్మల్ని శిక్షించాడు, మళ్ళీ మిమ్మల్ని శిక్షించే అవకాశం తెచ్చుకోబాకండి. మంత్రి గారు ఏమంటారు అధ్యక్ష? నాకు సంబంధించిన వాళ్ళు నేను డైరెక్ట్ గా పోస్టులు పెట్టాం, క్రాస్ తిరుమలలో ఉందని మేము పోస్టులు పెట్టాం, డైరెక్ట్ గా ఆరోపణ చేస్తాం జరిగింది మంత్రి గారు. ఒక్క నిమిషం కూర్చోండి అధ్యక్ష. మంత్రి గారు, ఇప్పుడు నేను సూటిగా అడుగుతున్నా, సాక్ష్యాధారాలు ఉంటే నిరూపించమనండి హౌస్, లేదంటే క్షమాపణ చెప్పమని. ఇది అసెంబ్లీ కాదు అధ్యక్ష, సాక్ష్యాధారాలు ఉంటే మీరు పెట్టారు హౌస్లో. అంతేకాని అడ్డగోలుగా ఆరోపణలు చేసుకుని బుద్ధ చల్లి మీరు తెలుపుకోండి అంటే ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ప్రశ్న ఏంటి అధ్యక్ష? ప్రశ్న ఏంటి చెప్పానండి? ప్రశ్న ఏంటి అధ్యక్ష? దర్శనం గురించి ఉంటే ఎందుకు ఆయన బ్రతమాడుతారు? వ్యక్తిగతంగా నా పేరు ఆరోపణ చేశారు, నిరూపించమండి. బాధ్యత మంత్రి గారి పని ఉంది కదా, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఆయన పని ఉంది, నిరూపించమండి. ఇప్పుడు లేదంటే క్షమాపణ చెప్పమని అండి హౌస్కి, మేము ఎక్కువేస్తాం. అంతేగాని ఇక్కడ వచ్చి ఆరోపణ చేసుకుని ఎట్లా కుదురుతుంది అధ్యక్ష? ఇది